హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకప్ ఫ్రెండ్. లక్ష మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇన్ని రోజులు పోతాయన లెక్కం చేసుకోరు, ఒక్కనాడు గిరిగా ఉన్న ఇయ్యల కొడుకుల బిడ్డల సంతాన ఫలవన్నవు. మన విధురాత ఎట్టుంటే గట్ల జరుగుతుంది బాబా. తెల్లవారుతో శ్రావణ సోమవారం ఉన్నది, పనివాడి భాగాలున్నాయి పరమేశ్వరుని గుళ్ళు. ఆ గుళ్ళల్లో పోయి సుందాన గుళ్ళ శుద్ధి పెట్టి గంధాన గుళ్ళను గడగుప్పి పరమాత్ముడు పూజలు చేయి, సేవలు చేయమని భార్యకు బుద్ధులు చెప్పిండు, జ్ఞానాలు చెప్పి భార్యకు సెలవులు పెట్టిండు. కన్న తల్లి బహు సంబరపడ్డది, సంతోషపడ్డది, ఇక నాకు వచ్చిన బాధ లేదా అని సంబరపడంగా సంతోషపడంగా బామ నీతో నట్టుగా నేను అత్తు గాని ఎందుకు సాత కాదా సిద్ధాత్తుడు కాదు నేను. సుధాత్తు గారు ఒక్క మాట కన్నా సిద్ధు నూరు వాళ్ళు అయ్యావు. పొలగాడు కదా, కొండలు లాక్తాడు, కొండలు లాక్తాడు, బాండలు సుత సిద్ధు పొలగాలు లేని కాబట్టి నీకు పుట్టిన పావురం పొలగాళ్ళు అంటే బావా. నీతో నట్టిగా నేనత్తు గాని రాజు లేని రాజ్యం, రెండ రాజ్యం ఉండ రాజ్యం కొండ రాజ్యం అన్నారు. ఇప్పటికైనా అప్పటికైనా జంగలికి ఏమో పులుంటే జంగలు దక్కుతుంది, గ్రామానికి గ్రామాధికారి మంచోడైతే గ్రామం చల్లగా ఉంటది, ఊరేలే ప్రభు ఉత్తముడైతే ఊరు పాలు వంగినట్టు వంగుతుంది బావా. నేను ఖచ్చిరిగిన ఊకొని నేను దానం చేస్తా, ధర్మం చేస్తా, ఏడుగురు దాసల్లో తీసుకొని పూజలు వమ్మని చెప్పిండు. భార్య సీత కమల వంతన్నము తిన్నాడు, సన్నవారి బియ్యము సరవల్ల వంటలు, మీటి వారి బియ్యము బిందల్ల వంటలు, గరగాయ తొక్కులు కర్రావు నేతులతో అని అప్పుడప్పుడు వేసిన చప్పడి ఎప్పాలు సార పలుకులతో పొట్టార భోజనం చేసి భార్యకు సెలవులు పెట్టి ఖచ్చిర వీరికి పోయి ఇలవర ఎండి పోసుకొని కుడిల బంగారం పోసుకొని దాన ధర్మాలు ఎత్తున్నాడు సత్యవర్ణ మహారాజు. నా కళ్ళ తల్లి సత్యవతి దేవి, మరి ఏడేడు వేడల్లా కలియాడు విద్యల కళ్ళ తల్లి సత్యవతి దేవి. సంబరపడుతున్నది, సంతోషపడుతున్నది, చేసుకున్న నా భర్త సెలవు పెట్టి దేవన పూజకి వెళ్ళిపోయి నా గర్భవాసం అందు ఒక కొడుకున్న పర్వాలేదు, ఒక బిడ్డున్న పర్వాలేదు, ఇంత పేరు అంత పేరు అది సత్య పొంద పేరు మొయ్యొచ్చు కానీ మరిన్ను మాత్రం కొడు పేరు మొయ్యరాదంటారమ్మా. నా గర్భవాసం అందు కొడుకు లేకపోయినా బిడ్డ లేకపోయినా అని పూజా సవాన్ పట్టుకొని ఎడుగుల 21 నాగమండి కట్టుకున్నది, అచ్చమల్లే నిచ్చమల్లే బొడ్డుమల్లే బోసంగమల్ల సర్వ సభకి దేవా గన్నేరు పూలు పట్టుకొని ఒక్కదాన్ని నేనెట్లా వాలే అడవి లోపల ఆడులకు ఆడులు సోపతి, మొగుళ్ళకు మొగుళ్ళు సోపతి కాబట్టి ఏడుగురు దాసుల్లో తీసుకొని పోతారా అని ఏడుగురు దాసుల్లో పిలుస్తున్నది ఆటల్ని సత్యవాది. అమ్మా దాసి ఏంది, ఏం చేస్తున్నారే? ఏం చేస్తున్నావు అంటే అమ్మా ఏదో పని చేస్తున్నావు, ఏడుగురు ఉన్నాం ఇంటి లోపల, ఎవరినో పేరు పెట్టి విలువ వచ్చిన పని చేసిపోతావు. ఏం పని పెట్టినా చెప్పిన పని కవిత లేదా అని ఎవరు కవిత కవిత లేదా? లేదమ్మా లేదు. ఎటు వేయింది? ఆంధ్రకు వేయింది. తెలంగాణ వచ్చాక ఆంధ్రకి ఎందుకు పోయి పాడు పడతారు? ఊరికి ఆంధ్రకే పోతా. చంద్రబాబు నాయన కట గడ్డవల గడ్డ పుట్టినాడు, అప్పాల పులతో రావిచ్చినాడు వేయింది. అది లేదా అనే స్వాతి లేదా? లేదు లేదమ్మా. అదేంటి వేయింది స్వాత? వాళ్ళ తాత పెద్దవాళ్ళు అయితే పలారాలు పట్టుకొని వేయింది. మొగలు పెద్దవాళ్ళు అయితే ఆరే, మొగలు పెద్దవాళ్ళు అయితే ఆరే. ఇంకా ఆయన కింది ఊసిపోయి ఎట మీది ఊసిపోయి చెప్పేదాకిన రా మీరు అన్నది కరెక్ట్. కింది పనులు మీది పనులు ఊసిపోయినాయి. పెద్ద మనిషి అంటే ముసలోడు బుద్ధుడనగా ముసలోడు అయిండు, మెత్తని మెత్తని ఒత్క తింటాడు అని అగో జిలేబీ బాదుస లడ్డు పాలకో పేడ చేసుకొని అది ఓంగన దాని గొల్లెం డబ్బాలు పట్టకపోతే నా డబ్బా కచ్చింది. మనిషి మనిషి గింత అతని డబ్బు ఎంత ఉన్నదో బాబా, దాని కడవి 3-3.5 కిలోలు. మరి డబ్బా పెద్దలే దాసి మమత లేదా అని? లేదవ్వ లేదు. అదేంటి వేయింది? లేటి వేయిందంటే వాళ్ళ అత్తరి కింద వేసిర్రట, మామూలు మీద వేసిర్రట చూస్తున్నారు. ఆడి దాని వాళ్ళకి ఆడిది మాట మాట్లాడితే నలుగురు మెచ్చాలి, అన్నం తింటే నీళ్లు పట్టాలి, మాటకు సత్యం ఉండాలి, మందుకు పత్యం ఉండాలి. కానీ
అత్తని కింద వేసారు, మామని మీద వేసారు అంటే వాళ్ళ అత్త ముసలిదట ఇలా తెల్లారు దావరం ముసలిది వేయింది చచ్చిపోయింది. 15 రోజులు పాలబొట్ట మీద బతికింది, ఇలా తెల్లారు దావరం వేయింది. వేరే వాళ్ళ ముసలిదారి పట్టుబట్టు వర్ర ఆయన తాకిట్టారు కింద వేసారు. కింద వేసిన వాళ్ళు ఈ ముసలుడు బాగా దూషిండు. ఈ కోసాగరి కోడళ్ళ చేతుల బతికెట్టుంటది, కొడుకుల చేతుల బతికెట్టుంటే ముసలికి ఇట్ట వేసే అని ఈ ముసలోడికి ఆయన హార్ట్అటాక్ వచ్చి హార్ట్అటాక్ వచ్చిన వాళ్ళ ముసలికి ఇట్ట ముసలోడికి ఇట్ట వేసిన పట్టుపట్టు అన్నారు. అయితే 108 వేసుకున్నారు, కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వేరు. ముసలోడు తీసుకపోయి బెడ్ మీద వేసి బంగ్లాల మీద బెడ్ మీద వేసి ముసలోడు అక్కడ బెడ్ మీద ఇక్కడ ముసలి కింద. నేనేమన్నా ముసలి కింద ముసలోడు మీద అనలేదా? నువ్వు అన్న మాటకు అర్థమేరున్నది చెప్తే వేరున్నది. బరాబరేనవ్వా, ముసలి కింద ముసలోడు మీద. మరి ఎవరున్నారు చెప్పు, పొద్దు పోతా నీ దొంగల సల్లగుండి ఈగల సల్లగుండి పోదామే. మా ఆరాలు ఉన్నది ఇప్పుడు మా పెద్ద చెప్పే తెలుగులే మీకు చెప్పే తెలుగులే. గట్లా అమ్మా దాసి ఎవరున్నారు బయటికి వెళ్ళు, ఆరాలు ఉన్నది తెలుసుకోరుపో. దాని పేరు చెట్టి. అమ్మా చెట్టి దగ్గర కట్టుకోపోయావు అవ్వా. ఏంటి ఏం చేస్తున్నావు అంటున్నా? ఏం చేస్తున్నావు అంటే అవ్వా ఏం చేయాలి, నా పని పాడుగాను ఎల్లవ్వ కథ అన్నా. 7 రోజుల కథ చెప్తే వస్తుంది గాని నా కట్టం ఒడవదవ్వా. కట్టం బాగా పెద్ద ఏం కట్టవే, ఏం కట్టవనంటే నేనే పేరు ఇంతకు. నా పేరా? నా పేరు అవ్వా కొట్టవేనికి ఇల్లు కొత్త సినిమాలో అంటారు. నీకు అనర్థంగా కొంతమంది కాని రాదు. గట్టెట్లొచ్చింది పేరు చెప్పు. గట్టెట్లొచ్చిందంటే మల్లవ్వ, ఇక నా పేరు మల్లక్కే, మా యారాల పేరు మల్లవ్వే, ఇక ఇద్దరు మల్లవ్వలేమే. ఎవరన్న పనివడ్డోళ్ళు వచ్చి మల్లు అని పిలుచుడు భయం. ఇక ఆ గుడిసెలకి వెళ్ళి మా అక్క వచ్చి ఓ అని మా అక్క అంటే నిన్ను కాదు మీ చెల్లమల్లను పిలుచుడు అను. నేను కూడా ఈ గుడిసెలకి వెళ్ళి పోయి నేను పోయా అంటే నిన్ను కాదు మీ అక్క మల్లును పిలిచిను అను. ఈ మల్లు అన్న పేరు మంచిగా లేదా అని ఇక మా ఇంటి పేరు కొత్తోళ్ళు. మా ఇల్లు ఏమో కొట్ట వెనుకున్నది, అందుకే కొట్ట వెనుక ఇల్లు కొత్త సిన్న మళ్ళా అంటే నేను మలుకుతానబ్బా. నీ మొగని పేరు ఏం పేరే? నా మొగని పేరా? నా మొగని పేరు అజగరెల్లు. తురుకాయ ఏం చేసుకున్నావే? ఇక తెలుగు వాళ్ళు కరువేరా అని నేను తురుకోళ్ళు లవ్ చేసిన. ఈరని చెప్పారు లవ్వు ఈరని చెప్పారు. ఎందుకంటే తురుకాయ తురుకోళ్ళ పేరు ఎట్లా పెట్టుకున్నారే? ఆహా నీకు గా తురుకోళ్ళ పేరు ఎట్లా వచ్చిందంటే నీకు గట్ట ఎందుకు డౌట్ వచ్చింది దొరసాని? ఇక మా అత్తకు 12 ఏళ్ళు అయినా కానీ పిలగండు కాలేదట. అదేనో మరి ఏమో, మా అత్తకు 12 అయినా పిలగండుగా, 12 ఏళ్ళు అయినా పిలగండు కాలేదు. పిలగండు కాకపోతే ఇప్పటికైనా అప్పటికైనా లచ్చవ్వ ఆడళ్లకు సంకసాట అయితేనే శంకరం ఉంటదట. శంకరం ఉంటదట, అందుకే మా అత్త ఏమి చేసింది. ఇక గోడకు పునాది లేకపోతే బలం దక్కవుతానం, ఆడోళ్ళకు పిలగండు గుట్టపోతే బలం దక్కవుతానమాట. ఇక ఆ సందు
చూసుకొని మల్లవ్వ లత్త గుల్గుడే మామ గుల్గుడే ఆడిబిడ్డల గుల్గుడే ఆరండు గుల్గుడే పిల్లగాళ్ళు పుట్టక ముందే ఓ మొగోళ్ళది నడుతుంది, పిల్లలు పుట్టినవో ఆడోళ్ళది నడుతుంది. ఆడోళ్ళు సర్వ సాకి పని చేయించుకుంటారు. ఓ మనిషి ఎట పోతావు, ఇంతకాలే ఆగుతలేదు, ఇంతకాలే ఆగుతలేదు, పిల్లగాడు దొడ్డికి వేడిక ముంతతోని తీసుకొని అతికి ముట్టి మీద నీళ్ళు పోతురా, ఎట పోతానో మళ్ళీ ఎట పోతావు, ఆ పిల్లగానికి పాలిస్తా మంచం వేసి బొంతవారు పో అని ఆడోళ్ళు సర్వ సాకి పని చేయించుకుంటారు లచ్చమ్మ. ఇక అందుకే మా అత్తకు పిల్లలు లేకపోయా, బీరకాయ లేకపాయే, ఏమలేకపాయే, పడిషెట్టుకి బండడ్డం అయినట్టు బాలలకి ఏమత్తది బతుకమ్మ పండుగ, మరి పిల్లలకి ఏమత్తది పీరీల పండుగ, తీర్రల పండుగ, తీరీల పండుగ. ఆ నేను గట్టనే అంటన్న కొద్దిగా తోలు నాలుక తొత్తుకోతుంది, కొంత చదువుతో దొరసాను అంటన్న పీరీల పండుగ. ఇక తురుకోళ్ళు పీరీలు పట్టుకొని ఎట్ల తండ్రు అస్సోయి దూల అంకమ్మ దూల అస్సోయి దూల అంకమ్మ దూల అంటారు. అత్త అంటే కిసోని పెద్ద మనిషి చూసి పిల్లడికి పిలగన్లు అయితే లేరు, ఇగో పిలగన్లు అయితే లేరు, పిలగన్ తురుక దేవుడు అత్తండు, పీరీలు అత్తన్నాయి, పీరీల కొంగు పట్టుకొని పిలగన్లు అవుతారు అన్న అన్నవాళ్ళ మాత్యం చేసింది పుష్కరం అయింది, పుష్కరం పట్టింది. ఏం పట్టింది? ఇక కొంగుల కుడుక పడ్డది. ఏదే కుడుక? నాకు కాదు మా అత్తకు. ఇక కుడుకతోనే మా అత్త కొడుకు పుట్టిండు. కుడుకుతో కొడుకు పుట్టిన వాళ్ళ మా మామ చూసి అబ్బా తుర్కదేవుని సత్యం చూడు అని ఇక మందకాడికి పోయి ఒక ఏటని తీసుకొని వచ్చి, ఏటని తీసుకొని వచ్చిన వాళ్ళే మా అత్తో లాళ్ళత్త ఏమంటుంది, ఇక కొత్తగా వచ్చిన ఆదరగోలు నిరకం వెనకన్నా వెనక నుంచి ఎల్లవ్వ పోనీయ అన్న వాళ్ళ ఒక్కడి తెస్తే ఎట్లా సరిపోదు, ఇక రెండు తెస్తే ఎల్లవ్వకో ఏట తీసుకొని వచ్చిండు, తుర్కదేవునికి ఒక ఏట తీసుకొని వచ్చిండు, అంకుసాపులకి ఏమో అలాలు చేసిండు, ఎల్లవ్వకో మృదాలు చేసిండు. మరి రెండు పేర్లు కలపాలి కదా, అందుకే అజ్గర్ అంకుసాబుల పేరు అజ్గరు, ఎల్లవ్వ పేరు ఎల్లు, అజ్గర్ ఎల్ అన్న పేరు పెట్టి మంచి కలిసి పెట్టినారా. నీకేమన్నా పిల్లగాళ్ళు అయ్యిరా? మరి నాకు ఒక్క కొడుకు. నీ కొడుకు పేరు ఏం పేరు? ఆడు పేరుకి వచ్చినోడు, ఆ కీర్తికి వచ్చినోడు. ఎందుకే? అవుట్ ఆఫ్ అయిందా? గంత మొగోడు అయిందా? అవుట్ ఆఫ్ పోయే మొగోడు అయిందా? దుబాయ్ అయిందా? దుబాయ్ పోయే, దుబాయ్ పోయి బిస్కెట్ తెచ్చే మొగోడు అయిందా? సిద్ధు సోభ తిరగవేయిందా? పనికి పోయిందా? ఆడు ఎటు వేయిండో? ఎటు వేయండి మీ కొడుకు? ఆడు ఎటు పోతాడు అవ్వ? ఆడు ఎటు పోడు. ఏడున్నాడు? మరి ఏడున్నాడు? మా అత్త కలవాటు అయిందాడు. అత్త కలవాట అయితే ఆడ మొన్న వచ్చే పోరడు. అత్త కలవాట ఎన్ని రోజుల పొల్లగాడే? ఆడు నా ఇంటికి అత్తండ, దాని పక్కనే వంటాండు, దాని దగ్గరనే తింటాండు, నన్ను అవ్వాని పిలుతాండ, నా దగ్గరకి అత్తండ. ఎన్ని ఎన్ని రోజులు? ఎన్ని ఏళ్ళకు ఉంటాడు అంటే నా కొడుకు రెండేళ్ళోడు. లంగముండా గట్ల అంటావు అనే సర్వైండ్ కాబట్టి బాబమ్మ దగ్గర ఉంటాడు అనాలే. నువ్వు పాపం అంటే కడతావు దొరుసాని, నీ పందల కుక్కలేరుగా. ఆడు రెండేళ్ళ పిల్లగాడేనే గడ్డ మిసాలు వచ్చిండా? ఆ మిసాలు వచ్చిన పిల్లగాడా అని నువ్వు ఏది చెప్పినా మా మాట మాటకు తప్పు బోడనొత్తికి బోడనొత్తికి ముప్పు అన్నట్టు అవ్వా రెండేళ్ళ పిల్లగాడేనే సర్వైండు అనుకోవాలి. సరే ఇప్పుడు ఎందుకు విత్తినవు చెప్పు. లంగముండా ఎందుకు పిలిచినవాన్ని? అదే ఎందుకు పిలిచిన? నా గర్భవాసం అందు కొడుకు లేక బిడ్డ లేక కోడి దేవుళ్ళు పూజ పోతున్న ఎంబడి వస్తావని పిలిచిన. పెద్దగాడు పచ్చే నిన్నే ఇంకోలు పట్టుకోవాలి, నువ్వు అత్యవాళ్ళతో బిడ్డు అవ్వా. ఎంతైనా గాని పెద్దగాడు పాస ఉంటే ఎంతైనా మొదలు మొదలై ఆపిషట్టు ఉన్నట్టున్నావు. ఇక నీ పక్కకుంటా గాడు ఉండరా? ఉంటావు. నేను దాసి దేవతల పూజ పోదాం పావే. పోదాం అవ్వా. అని ఏడుగురు దాసాలు ఏమని పెట్టుకొని కలదు? ఏడుగుల 21 నాగవండి కట్టుకున్నది. నాగవండి కట్టుకోవాలి. ఇక బండికి బారెడ్లా ఆట పెద్దట్లా కట్టుకున్నది. దాసల్లో తీసుకోని ఇక ఇందులో ఒక పవన్ కళ్యాణ్ మంచిగా ఎంబడి పెట్టుకోని ఒక లబ్బర్ వేయాలి ఫోన్కి. దాసల్లో ఎవరు పెట్టుకోని ఎట్లా పోతున్నది?
ఎట్లా చేస్తున్నది శంకర.